గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, అందరికి నమస్కారం. ఒక్కడు మిగిలాడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, పెద్దలందరికీ, పాత్రికేయులందరికీ మా స్వాగతం, సుస్వాగతం. ఆ హాచీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ నారా రోహిత్ గారు, వెల్కమ్ మనోజ్ గారు. అఫ్ కోర్స్ ఎర్లీ బర్డ్గా ఫస్ట్ ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు ఆర్పి గారు, శంకర్ గారు, వీరుపోట్ల గారు, అందరికీ కూడా పేరు పేరున మా స్వాగతం తెలియచేసుకుంటూ, ఒక్కడు మిగిలాడు వచ్చేస్తుంది అతి త్వరలోనే. త్వరలోనే అంటే నెక్స్ట్ వీకెండ్ అండి, నవంబర్ 10వ తేదీన మన ముందుకు వచ్చేస్తుంది ఈ సినిమా. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ అజయ్ గురించి మాట్లాడతాను. అజయ్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తను ముందుగా యాక్టర్గా ఒక కన్నడ సినిమాలో విలన్గా పరిచయం అయినప్పుడు ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. అప్పటి నుంచి మా ట్రావెల్ స్టార్ట్ అయింది. ఈ సినిమాకి తను ఎంత కష్టపడ్డాడు అనేది డే వన్ నుంచి నేను చూస్తున్నాను. అండ్ హీఈస్ డ్రింకింగ్, స్లీపింగ్, ఈటింగ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ మూవీ. ఆ డే వన్ నుంచి ఈరోజు వరకు తన కష్టానికి ఒక అద్భుతమైన సపోర్ట్, నాకు తెలిసి ఇట్స్ వన్ అండ్ ఓన్లీ ద మోస్ట్ ఎనర్జెటిక్ పర్ఫార్మర్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ, మనోజ్ గారు. ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ కూడా అంటే చాలా, అంటే దే ఆర్ బియాండ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. ఎస్పెషలీ సెకండ్ టీజర్లో ఆ లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి మీది, ఇట్స్ $1 మిలియన్ ఎక్స్ప్రెషన్, సీరియస్లీ. అండ్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యూ హూ కెన్ డూ దట్. మనోజ్ డిఫరెంట్ సినిమాలు చేస్తాడని అనుకుంటున్నాం, కానీ ఇంత డిఫరెంట్ సినిమా చేస్తాడని మాత్రం నేను ఊహించలేదు. స్పెల్ బౌండ్ నిజంగా పర్ఫార్మెన్స్, ఆ వాయిస్, వెనకాల రాకింగ్ స్టార్ అంటే అప్పుడు అనిపించింది నిజంగా రాకింగ్ స్టార్ అని. అంత అద్భుతంగా పర్ఫామ్ చేసే మనోజ్ నిజంగా చాలా నచ్చింది నాకు. నేను ఈ పోస్టర్స్ చూసినప్పుడు నన్ను నేను ఎప్పటికప్పుడు తట్టి లేపుకుంటున్నాను. అది మనోజ్కి ఇప్పుడే చెప్పలేదు, చెప్తున్నాను ఇప్పుడు అందరికీ. ఎందుకంటే ఆ పోస్టర్లో మనకు ఎల్టీటీ ప్రభాకరన్ కనపడతాడు. అతన్ని చూస్తే ఎవరి రక్తమైనా మరుగుతుంది, ఎవరి గుండె అయినా పొంగుతుంది, మెదడు నరాలు గొంతుల్లోకి వచ్చి ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం అని చెప్తాయి. ఇంత గొప్ప క్యారెక్టర్ని, ఒక అద్భుతమైన బ్యాక్డ్రాప్ని తీసుకొని మనోజ్ ఎంత అద్భుతంగా ఉన్నాడంటే నేను నిజంగా మొరలెస్, నేను ఇక కంపోజ్ చేసుకోలేదు మాట లేకుండా. కంపోజ్ చేసి చెప్పాల్సి వస్తుంది, టైం పడుతుంది, సడన్గా ఇప్పుడు పిలుస్తారని కూడా అనుకోలేదు నేను. నిజంగా అంత బాగా చేసాం మనోజ్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను టీజర్ ఫస్ట్ టీజర్ చూసినప్పుడు మనోజ్కి మెసేజ్ చేశాను, చాలా అదిరిపోయింది టీజర్ అని. అండ్ తర్వాత థియేట్రికల్ ట్రైలర్ కానీ, ఇప్పుడు ఈ టీజర్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫెంటాస్టిక్ అండ్ ఆల్ ది బెస్ట్ మనోజ్. బాబాయ్ నీ ఎనర్జీ మాత్రం సూపర్ బాబాయ్. నేను కమర్షియల్ సినిమాల్లో నీ ఎనర్జీ చూశాను, కానీ ఇలాంటి డిఫరెంట్ సినిమాలు కూడా ఇలా ఇంత ఎనర్జీ పెట్టాలని నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను. సో వండర్ఫుల్. అండ్ బోత్ ద క్యారెక్టర్స్, 90స్లో క్యారెక్టర్ కానీ ప్రజెంట్ క్యారెక్టర్ కానీ, వెరీ సటిల్ డిఫరెన్స్. బట్ ప్రజెంట్ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఆ వేరియేషన్, ద ఎమోషన్స్లో దట్ ఈస్ లైక్ మోర్ హైపర్ అండ్ దిస్ ఇస్ వెరీ సటిల్ అండ్ ఆ పెయిన్ లోపల ఉంది ద సెకండ్ క్యారెక్టర్. ఐ లవ్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ గివింగ్ అస్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. ఈ ఒక్కడు మిగిలాడు అనే సినిమా తెలుగు చలనచిత్రంలో మిగిలిపోవాలని, మిగిలాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ఈ సినిమా ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఒక్కడు మిగిలాడు చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన సినిమా ఇది, నవంబర్ 10కి రిలీజ్ అవుతుంది. మనోజ్, ఐ థింక్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ టు వర్క్ విత్ యూ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. I do not think anyone else would have done justice to this role. The transformation that you have undergone is immense and mind-blowing. And thank you so much for making me feel so comfortable on set.
you can be extremely intimidating because you're such a wonderful and powerful actor. So thank you. Thanks to Lakshmikant Garu for the great camera work. I'm sure it'll be a visual treat for our audience. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మన మూవీలో నో సాంగ్స్ నో కామెడీ. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు సేమ్ ఎమోషన్స్ టెంపో, కంటిన్యూస్ టెంపో. సో తర్వాత హీరో గారు మాట్లాడతారు దాని గురించి. నేను చాలా సందర్భాల్లో కంటెంట్ దీని గురించి చెప్పాను. నేను ఈ మూవీ జర్నీ బిగినింగ్ నుంచి, అంటే చాలా కంటిన్యూస్ లాంగ్ జర్నీ, దీని గురించి తీయాలి, దీని గురించి రాయాలి అనుకున్న దగ్గర నుంచి దీనికి ఒక సాలిడ్ టీమ్ కావాలి. సో బై గాడ్స్ గ్రేస్ దాదాపుగా దీంట్లో వర్క్ చేసిన అందరూ, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, దాని తర్వాత ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, మన శ్రీనివాస్ గారు, శ్రీజీ శ్రీనివాస్ గారు, దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా నాకు దాదాపుగా 12 ఇయర్స్ నుంచి, నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ డే నుంచి 1-2 మంత్స్లో పరిచయమైన వాళ్ళందరూ ఈ సినిమాలో ఈరోజు స్టిల్ దే ఆర్ విత్ మీ. వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. ఎట్ ది టీమ్, సురేష్ నాయుడు గారు, వీళ్ళందరూ, అవినాష్, లోకేష్, నగేష్, అందరూ కూడా నాతో ఉన్నందుకు నాకు ఐ మీన్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారు అమేజింగ్ మ్యూజిక్, సూపర్బ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కంటెంట్, ఆ కంటెంట్కి కావాల్సిన మ్యూజిక్, ఈ టీమ్, ఇదంతా సెట్ అవ్వడానికి కథ సెట్ చేసుకునేది ఒకే అయితే, ఇట్లాంటి స్క్రిప్ట్ని బిలీవ్ చేయడానికి వీ నీడ్ 2 పిల్లర్స్. వన్ ఈస్ ది వన్ హూ టేక్స్ యూ టు ది ఆడియన్స్, దట్ ఈస్ మనోజ్ బాబు గారు. నాకు గోపిమోహన్ అన్న ఇంట్రడ్యూస్ చేశారు మనోజ్ బాబు గారిని. డే వన్ నుంచి ఈరోజు వరకు చాలా ఎమోషనల్ జర్నీ మనోజ్ బాబు గారితో, నాకు సార్కి డే వన్ నుంచి ఈరోజు వరకు కూడా నేను లో అయిన సందర్భాలు ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు లో అయ్యి వర్క్ కదలక, ముందుకు పోక, గ్రాఫిక్స్ వర్క్ కానీ ఏదన్నా విషయం కానీ ముందుకు పోక ఉన్న సందర్భాలలో వీ హ్యావ్ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎన్నో సందర్భాలు, ఎంతో టీజర్ దగ్గర నుంచి కంటిన్యూస్గా మిల్లెక్ జర్నీ చాలా చాలా సుదీర్ఘమైనటువంటి జర్నీ. దీనికోసం, ఈ క్యారెక్టర్ కోసం, అంటే హీఈస్ పోర్ట్రేయింగ్ ఎ లీడర్ హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గాడ్, దేవుడుగా భావించే ఒక వ్యక్తిని ఆయన పోర్ట్రే చేస్తున్నారు. దానికోసం ఆయన పడిన కష్టము, యు ఆల్, అంటే మీకు అది చెప్తే కూడా నేను చెప్పలేను. అది మీకు చూస్తే తప్పితే అది అర్థం కాని, అది అర్థం కాదు. వెయిట్ గెయిన్ చేయడం కానివ్వండి, వెయిట్ తగ్గడం కానీ, ఆయన పడిన కష్టము ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. చాలా కష్టపడ్డారు ఆయన. ఆ సాంగ్స్ టీజర్ కటింగ్కి డే అండ్ నైట్ పొద్దున్నే 4 గంటలకి లెగిసి మళ్ళీ 7:30కి తొందరగా పడుకుంటారు ఆయన, 7:30, 8 కల్లా. సో అక్కడ వరకు కూడా కంటిన్యూస్గా నాతో ఉండేవాళ్ళు ఆయన. ఇది శ్రీలంక ఒకదానికోసం చూస్ చేసుకుంది కాదండి, ఇదేంటంటే లోకం మొత్తం, వరల్డ్ మొత్తం ఇప్పుడు సిరియాలో కానీ ఎక్కడ కానీ, ఎక్కడైతే వార్ జరిగి అందరూ బోట్లేకి వస్తున్నారు, స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఫ్రీడంగా బ్రతకాలి, మా కుటుంబంలో చదవాలి, నా పిల్లల్లో పైకి రావాలని కోరుకుని ఎక్కడ ఎక్కడున్నా కొట్టుకున్న ప్రతి ఒక్కరి కోసం, బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం తీసిన చిత్రం. ఎందుకు శ్రీలంక, ఎందుకు తమిళ్? అక్కడే చాలామంది అడిగారు తమిళ్ ఏంటి. శ్రీలంక ఎవరో కాదు, మన ఇండియానే, ఒకప్పుడు మన భారతదేశమే, మన అన్న తమ్ముళ్ళే, మన అక్క చెల్లెళ్ళే, విడిపోయాం. అక్క ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళని శరణార్థులు అన్నారు, మీరు ఇండియన్స్ అక్కడ కాదన్నారు. ఎవరిని సరే ఇండియాకి వెళ్దామని తిరిగి వస్తారే, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీరు శ్రీలంకన్స్ అన్నారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, బాధ బయటపెట్టి చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళు శరణార్థులు, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు వెళ్ళి వచ్చిన వాళ్ళు. వాళ్ళు వచ్చారిస్తే టీఆర్పీ రాదు, టీవీలోకి వెళ్ళలేరు. వాళ్ళు వచ్చారిస్తే ఎవరు రాజకీయ నాయకులు ముందుకు వచ్చి చెప్పుకోలేరు. అప్పట్లో అప్పుడు జరిగిన సమస్యలు ఎన్నో 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 కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాల వల్ల మొత్తం ఈ చూపించలేకపోయినా కొంత భాగం చూపించడం జరిగింది. అండ్ ఈ శ్రీలంక ఇష్యూని మన ఇష్యూగా మన అన్నతం, ఎందుకంటే ఒకప్పుడు మన తెలుగు వాళ్ళని, నేను, మా కుటుంబాన్ని, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుగు తమిళనాడులో ఉన్నప్పుడు ఒక తల్లి చూసుకున్నట్టే తమిళనాడు ప్రజలు చూసుకున్నారు అందరినీ. ఆ విషయం అందరికీ తెలుసు. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మనం మర్చిపోకూడదు. అండ్ వాళ్ళకి జరిగింది, రేపు మనకు కూడా జరగచ్చు. సో ఆ విషయం గురించి, అది జరగకూడదు అనేసే ఈ సినిమాలో 2012 క్యారెక్టర్ని కూడా చిత్రీకరించారు డైరెక్టర్ గారు.
ఒకటి మిగిలిన సినిమాలో వార్ ఎలా జరుగుతుంది, ఒక వార్ అనేది ఎలా జరుగుతుంది, ఆ వార్ వల్ల పరిణామాలు ఏంటి, దాని మధ్యలో ఒక వార్ జరుగుతుంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతే ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, దాని నుంచి తప్పించుకున్న దేవుడా వార్ నుంచి పారిపోయాం ఇక్కడి నుంచి తప్పించుకున్నాం బోట్ ఎక్కామంటే ఆ బోటు చేరుతుందా, ఆ బోటు చేరే లోపల వీళ్ళందరూ బ్రతుకుంటారా, సరే ఏదో ఒకటి చేసి ఆ బోటు చేరుకుని ఇండియాలో, ఇండియాలో వచ్చి ఇండియాలో బ్రతికితే ఇక్కడ పరిణామాలు ఏంటి, మనం ఏదైనా బాగున్నామా, మనం ఏదైనా సూపర్గా ఉన్నామా, అక్కడ జరిగే పరిస్థితులే ఈరోజు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి, మనకి అవే గొడవలు ఉన్నాయి, ఏదో గొడవలు ఉన్నాయి, చిన్న వాటికి పెద్ద వాటికి మనిషి మనిషికి డిస్టెన్స్ వచ్చేసింది, మనం చెప్పుకోవాలి మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు మేము మీ పెరిగినప్పుడు ఇవన్నీ లేనప్పుడు అందరూ కలిసి గ్రౌండ్లో ఆడేవాళ్ళం, బాగా గ్రౌండ్లు తగ్గిపోయాయి, సెల్ ఫోన్లు పెరిగిపోయాయి, అంటే టెక్నాలజీ నేను తప్పనట్లేదు, వీ హ్యావ్ టు ఎవాల్వ్, అంతకంత దానికంటే ఎక్కువ ఎంత ఎవాల్వ్ అయినా మనిషికి మనిషి తోడనే సంగతి మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇది ఎంతో మనసు పెట్టి చేసిన సినిమా, ఎంతో బాధ కలిగించింది, ఎందుకంటే దగ్గరుండి ఆయన ఇచ్చిన ఆర్టికల్స్ వీడియోస్ చూసి చూసి మనసు కదిలిపోయింది, ఎంత కదిలిపోయిందంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నన్ను పెంచినప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలరా, కరెక్ట్గా ఉండాలి, 10 మందికి కడుపు కొట్టి వెళ్ళకూడదు, నువ్వు జీవితంలో సో గెలిచావా సూపర్ స్టార్ అయ్యావా ఓడిపోయావని చూడరు, 10 మందికి సాయం చేస్తావా ఎవడు కడుపు కొట్టలేదని మాత్రం చూస్తారా, అది మాత్రం ఎప్పుడు చేద్దరా నాన్న అన్నారు. సో దేవుడు నాకు ఇచ్చినంత వరకు నేను చాలామందిని చదివిపించుకుంటున్నాను, పిల్లల్ని నాకు కూడా ఉన్న వాళ్ళని చూసుకుంటున్నాను, వాళ్ళ పిల్లల్ని చదివిపించుకుంటున్నాను, దేవుడు ఇచ్చే కొద్ది నేను ఇంకా హెల్ప్ చేసుకుంటూ వెళ్తాను, ఇంకెంతో చేయాలని నాకెంతో చేయాలని తపన, గుడ్రూడ్ అయినప్పుడు కానీ చెన్నెల్లేదు అయినప్పుడు కానీ ముందుంటాను, నాకు ఐ నీడ్ టు హెల్ప్, ఈ బ్రతుకు తీసుకునేందుకు ఊరికి సంపాదించేసి అలా తిరిగేయడం కాదు, తీసుకుంది తిరిగి ఇవ్వాలి మీకు, సో అందుకోసమే నేను ఏదో ఒకటి చేయాలని, నాకు సంబంధం లేకపోయినా ఫార్మర్స్, మా తాత రైతు హెడ్ మాస్టరు, సో ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు సంపాదించేంత ఏం చేస్తున్నారు అని చెప్పేసి నా ప్రతి సినిమాలో నుంచి 10% ఫార్మర్స్ ఇస్తానన్న మాట కూడా ఇచ్చాను, అది జరుగుతుంది కూడా, సో ఈ రావంతా నేను చేసుకుంటున్నాను. సో ఇలాగ ఓవర్ ది ఇయర్స్ నాకు తెలియకుండా నేను ఒక సెన్సిటివ్ నేను మంచిగానే కొంచెం సెన్సిటివ్ని, ఓవర్ ఇయర్ అలా డెవలప్ అయ్యి ఇంత తిరిగి మొత్తం ఇదంతా చదివి ఏంటో ఇలా జరుగుతుంది అనేసి, ఇంకా ఇలా కాదనేసి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే పెద్దవాళ్ళు చిన్నవాడిని తొక్కడం ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉంది, ఇంకా అది ఆనవాయితీ అయిపోయింది, అది చూసుకుంటూ బాధేస్తూ ఇది కాదురా, ఇక్కడ ఫార్మర్స్ చూసిన ఒక ఇష్యూ ఉంది, వీళ్ళని చూసిన ఒక ఇష్యూ ఉంది, మా ఇండస్ట్రీ చూస్తే చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే వాడు ప్రాణం పోతుంది, సో ఇంకా ఇవన్నీ ఏంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అందరూ సమానం అంటున్నారు అంతా ఈక్వల్ అంటున్నారు ఎందుకు ఇది జరుగుతుంది అని ఆ ఉద్దేశంతోనే ఆ బాధేసి చీ ఈ సినిమాలో వద్దరా జలిపోదాం జనాల్లో కానీ ఇంకా సినిమాలు వద్దనే డిసైడ్ చేసుకున్నాను నేను. ఫైనలీ నేను ఏ కోతి వేషాలు వేసినా ఎంత మంచి పని చేసినా ఎలాంటి సినిమా తీసినా నా వెన్నంటే ఉంటూ నన్ను కాపాడుకుంటూ నన్ను డిసప్పాయింట్ చేయకుండా నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న నా ఫ్యాన్స్కి గత 2 సంవత్సరాలుగా ఈ మూడ్లో ఉంటూ బాగా మూడ్ స్వింగ్స్లో ఉన్న నన్ను నాతో పడుతున్న నా ఫ్రెండ్స్కి రంజిత్కి ముఖ్యంగా అండ్ నా ఇంకో ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్కి అండ్ నా స్టాఫ్కి నా డ్రైవర్ నాగరాజ్కి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా సెక్యూరిటీ సంతు కానీ రాజు కానీ ప్రతి ఒక్కరు కానీ నన్ను డైలీ చూసుకుంటున్న సత్య కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఒక దయనీయ గాథా, ఈ దయచేసి ఒక కమర్షియల్ సినిమా లాగానో కామెడీని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్న వెళ్ళకండి, ఫస్ట్ సినిమా రోమాలు లిక్కపొడిచేంత ఒక యాక్షను, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మనుషుల్ని కదిలివేసే అంత ఒక బోట్ జర్నీ, అలాగే ఒక ఫినిషింగ్లో ఒక స్టూడెంట్ రీడర్ ఇన్స్పిరేషన్ లాగా అద్భుతంగా తీసే డైరెక్టర్ గారు థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని చూసి మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటూ ఆఖరిగా ఈ సినిమాలో నా వన్ ఆఫ్ మై ఎన్నో ఫేవరెట్ డైలాగ్స్ గొప్పగా రాశారు, నా ఫేవరెట్ డైలాగ్తో ఫినిష్ చేస్తాను, వన్ ఆఫ్ ద డైలాగ్ సినిమాలో అందరూ సమానం అంతా సమానం, కులాలు లేని మతాలు లేని విభజన లేని అన్నదమ్ముళ్ళు ప్రేమతో ఒకటవుదాం కలిసి ఉందాం, వసుదైక కుటుంబం మనం భారతమని అని మరొక్కసారి నిరూపిద్దాం, మదర్ సాహెబ్ బాపూజీ మండేలాల ఆదర్శాలుగా తీసుకొని మనం ముందుకెళ్దాం, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ.